గడప గడపకి మన ప్రభుత్వం ఉంది ఎట్లాగే ఎలక్షన్ బోర్డు వలన జరగలేదు జగనన్న కార్యక్రమం జరగబోతుంది దాంతో పాటు జగన్న మా నమ్మకం నువ్వే జగన్ అనే పదం గురించి ప్రజల్లో రోషన్ లో బయటికి వెళ్ళాలి ఎందుకంటే ఇదేది ప్రభుత్వం గానీ లేకపోతే పార్టీ పెద్దలు గానీ తీసుకున్న నోషన్ కాదు ఆల్మోస్ట్ ఒక 12 సచివాలయంలో మిగతా పొలిటీషియన్స్ కి జగనన్నకి ఏంటి తేడా అంటే వాళ్ళందరి నోట్లలోంచి వచ్చింది జగన్ అంటే మాకు నమ్మకం మా నమ్మకం నువ్వే జగన్ అనేది ప్రజల్లోంచి వచ్చిన మాట ఇది ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఇవాల వైఎస్ఆర్ ఆసరా అనేది మేము సంక్రాంతి నాటికి ఉగాది నాటికి వేయాలనేది లెక్క ప్రకారం చేయాలనుకున్నాం ఈ మార్చి 31 రావడం వల్ల కొంత డీలే అవడం వలన ఒకటి డీలే అవడం వలన ప్రజలకు ఎవరికి కూడా ఈ రకమైన ఇది లేదు ఏంటంటే లేట్గా అవుతుందని కానీ ఇంకోటని కానీ ఫస్ట్లో చూస్తే ఇంకా మా పథకాలు రాలేదనే ఒక భావన ఉంది కానీ ఇవాళ జగనన్న అంటే ఒక నమ్మకం వచ్చేసింది ప్రజలకి జగనన్న అంటే ఒక నిజం జగనన్న అంటే ఒక నమ్మకం అనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి అదే నినాదంతో ముందుకు వెళ్ళబోతుంది ఇప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే కాదు స్వాతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పరిపాలన ఇచ్చిన రాష్ట్రం ఇప్పటిదాకా లేదు 4 సంవత్సరాలు కాకముందే డైరెక్ట్ డీబీటీ ద్వారా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి మరి స్కీమ్స్ ఇచ్చామనంటే ఇది ఒక దేశంలో ఒక చరిత్ర ప్రజలకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అంటే ఏదో పెద్ద పెద్ద భవనాలు కట్టేయడం ఒకటే డెవలప్మెంట్ కాదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఏంటి సమాజ స్థాపన జరగాలి ఇవాళ పేదరికం అనే భూతం పోవాలి ఇవాళ ప్రజలందరినీ కూడా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైన మోడల్ తో ముందుకు వెళ్ళబోతారని ఆశిస్తున్నారు ఇవాళ లోకేష్ అనే వ్యక్తి ఒక పప్పు సుద్ద ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఒక 100 తప్పులు ఎదగచ్చు ఆయన మాట్లాడిన మాటలకు కూడా మనం లెక్కలు తీసుకోవాలంటే హాస్యాస్పదం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంకేం అంశం లేదు 2014 నుంచి 2019 దాకా ఆయన అధికారం చేపట్టినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఈ 2 లక్షల కోట్లు మీరు ఇచ్చింది ఏమన్నా మీ జేబులోంచి డబ్బులు ఇచ్చారా అని మరి 2014 నుంచి 2019 దాకా నువ్వు అధికారంలో ఉన్నావు కదా నువ్వేమి సాధించావు నువ్వు ఆ నలుగురు పంచుకున్నారు డీపీటీ అంటే దోచుకో పంచుకో తినుకో అని ఆ నలుగురు పంచుకున్నారు ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు ఇవాళ పేద వర్గాలను అందరినీ పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఈ ఒక్క ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమంటున్నాం ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఇంకా పెద్ద ఎత్తున జగనన్నే మన భవిష్యత్తు అనేది ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళండి మా నమ్మకం నువ్వే జగన్ నినాదంతో ముందుకు సాగండి అని ముఖ్యమంత్రి గారు మా అందరికీ దశ దిశ నిర్దేశించారని కూడా తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ